हेलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मई यूट्यूब चैनल संतोषी किचन एंड व्लॉग्स नैन रागी रोटे चेस्तुन्नानु अंडी रागी रोटे वलन मन आरोग्यम एंतो आरोग्यंगा उंटुंदंडी रागी रोटे एदिगे पिल्ललकु रोजु चेसि पेट्टारंटे पिल्लल एमुकलु चाला स्ट्रांगा उंटायंडी अलागे बीबी शुगर उन्न वाळ्ळु कूडा ఈ రాగి రొట్టెల్ని రోజు చేసుకొని తిన్నారంటే వాళ్ళ బీబీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. మామూలుగా బీబీ షుగర్ ఉన్న వాళ్ళు రాగి జావ తాగుతారు కదండి, ఇలా రొట్టెలు కూడా చేసుకొని తినండి, ఎంతో ఆరోగ్యము. వాళ్ళనే కాదు మనందరం కూడా ఈ రాగి రొట్టెలు తినడం వలన మన ఆరోగ్యం ఎంతో బాగుంటుందండి. ఈ రాగి రొట్టె వల్ల మన శరీరానికి ఎన్నో మేలు జరుగుతాయండి. తప్పకుండా మీరు కూడా చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మనము రాగి రొట్టెని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నానండి. 2 కప్పుల రాగి పిండికి 1 హాఫ్ కప్పు బియ్య పిండిని వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వాటర్ పోసుకుందామండి. వాటర్ బాగా మరగనివ్వాలండి. అప్పుడే మనకు రొట్టెలు అనేటివి రాగి రొట్టెలు చాలా బాగా వస్తాయండి. ఎప్పుడైనా రాగి రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకునేటప్పుడు ఇలా నీళ్ళు వేడి చేసుకొని కలుపుకోండి. మనకు రొట్టెలు అనేటివి చక్కగా వస్తాయండి. అందులోనే నేను రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళని మరగనిద్దాము. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని అందులో రాగి పిండిని వేసుకుంటున్నానండి. నేను రాగి పిండిని వేసేసుకోండి. ఈజీ అండి, ఇది మన పెద్దలు చేసుకుంటారు కదండి అప్పట్లో. ఇప్పుడంటే చాలా వరకు చేయట్లేదు, కానీ ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా ఆరోగ్యం అండి. నేను అన్నీ వేసుకున్నానండి, బియ్య పిండి కూడా వేసేసుకున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు ఈ పద్ధతిలోనే చేసిచ్చేవారు కదండి, అందుకని మనం కూడా ఈ పద్ధతిలోనే చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ మరిగించుకున్నాం కదండి, చూసారు కదా బాగా మసిలిపోయాయి వాటర్ కూడా. ఇప్పుడు వాటిని అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా అట్లా కడ ఉంటుంది కదా అండి, దాంతో చేయి పెట్టకండి, డైరెక్టు చేయి కాలుతుంది. నీట్గా నిదానంగా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మాత్రం చాలా బాగా వస్తాయండి రాగి రొట్టెలు, విరిగిపోకుండా చక్కగా వస్తాయండి. అందుకనే ఈ వేడి నీళ్ళు పోసి కలుపుకోండి. రాగి రొట్టెల్లో ఇంకా వేరే రకం కూడా చేయొచ్చండి, అవి కూడా నేను కమింగ్ అప్ వీడియోలో చూపిస్తాను. రాగి రొట్టె, జొన్న రొట్టె, సజ్జ రొట్టెలు. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత చూపిస్తాను దాన్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రాగి రొట్టెలు, రొట్టెలు ఏవైనా సరే కానీ ఇనుప పెనం ఉంటుంది కదండి, దాని మీదనే చేసుకోండి. రొట్టెలు బాగా కాలుతాయి, మంచి టేస్ట్ ఉంటాయి. ఎప్పుడే కానీ మనం దోశపిండి వేసుకునే పెనం ఉంటుంది కదా, దాని మీద మాత్రం చేసుకోకండి. ఈ ఇనుప పెనం మీదనే చేసుకోండి. రొట్టెలు అనేటివి చాలా బాగా వస్తాయండి. రొట్టె అనేది బాగా కాలుతుంది మనకు, అప్పుడే మన రొట్టె టేస్టీగా ఉంటుందండి. రొట్టెలు ఎప్పుడే కానీ బాగా కాల్చుకోవాలండి, అప్పుడే మనకు రొట్టెలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఇనుప పెనమే పెట్టుకొని చేసుకోండి. ఇలా పిండిని బాగా కలుపుకొని చేసుకునేటప్పుడు మళ్ళీ మనం ముద్ద చేసుకుంటాం కదండి రొట్టె చేసుకోవడానికి, అప్పుడు ఇలా ముద్దని కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోండి. ఈ పిండి ఎలా కలుపుకుంటామో దాన్ని బట్టే మనకు రొట్టె స్మూత్గా పలచగా వస్తుందండి. ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకొని దాన్ని ఇట్లా నేను ఎలా చేసుకుంటున్నానో అలానే చేసుకోండి. ఇలా చేతి మీద చేయరాని వాళ్ళు వేరే ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చండి, అది నేను కమింగ్ అప్ వీడియోలో చూపిస్తాను. నేను ఎలా చేసుకుంటున్నానో అలానే చేసుకోండి. ఇప్పుడు కొంచెము పొడిపిండి వేసుకోండి. పొడిపిండి వేసుకొని దాని మీద ఇలా పెట్టుకొని ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుంటూ నిదానంగా తట్టండి. అంతే, రౌండ్గా వచ్చేస్తుంది, పలచగా వచ్చేస్తుందండి. మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు రొట్టెల్ని. ఎంత పలచగా చేసుకుంటే అంత బాగా పొంగుతాయండి రొట్టెలు, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలానే కొందరికి ఇలా చేతితోటి చేరాదు కదండి, వాళ్ళు ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి.
అవి కూడా చక్కగా వస్తాయండి. వాటి మెజర్మెంట్ వాటిని ఎలా చేసుకోవాలనేది వేరే ప్రాసెస్ ఉంటుందండి, అది చేసి చూపిస్తాను. ఇవైతే చాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయండి, తప్పకుండా ట్రై చేసుకోండి. చూడండి మన రొట్టె అనేది చక్కగా వచ్చేసింది, ఎంత కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చండి. మన పిండిని బట్టే మన రొట్టె వస్తుందండి, పిండి ఎంత బాగా కలుపుకుంటే మన రొట్టె కూడా అంత బాగా వచ్చేస్తుందండి. నేను ఇంత సైజ్ చేసుకున్నానండి చాలు అని. ఇది పెనం మీద, పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత పెనం మీద ఇలా వేసేసుకోండి. బాగా పొంగుతాయండి, మనము పిండిని బాగా కలుపుకున్నాం కదా, చూడండి అప్పుడే ఎంత పొంగులాగా వచ్చేసిందో. చూసారు కదా చక్కగా పొంగుతుంది మన రాగి రొట్టె. ఇప్పుడు మనము దాని మీద వాటర్ తోటి మొత్తము రుద్దుకోవాలండి. చూడండి నేను కాటన్ క్లాత్ తీసుకున్నాను, ఏదైనా ఉంటుంది కదండి నీట్గా కడిగేసి పెట్టుకోండి ఆ క్లాత్ని. ఎప్పుడు రొట్టె చేసుకున్నా కానీ దాంతో ఇలా మొత్తం పైన వాటర్ తోటి ఇలా రుద్దేసేయండి. మనకు ఈ వాటర్ తోటి ఇలా రుద్దడం వలన రొట్టె బాగా టేస్టీగా అనిపిస్తుందండి, లేకపోతే పేలిపోయినట్టుగా ఒకలాగా ఉంటుంది. అందుకని కంపల్సరీ వాటర్ రుద్దుకోండి. చూసారు కదండి మన రాగి రొట్టె ఎంత బాగా వచ్చిందో, పొంగు ఎట్లా వస్తుందో చూసారు కదండి. ఇలానే అంతా ఒక 5 మినిట్స్ వరకు కాలుస్తూనే ఉండాలండి, అప్పుడే మనకు రాగి రొట్టె టేస్టీగా వస్తుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ రాగి రొట్టెలను చికెన్ గ్రేవీ కర్రీలు చేసుకుంటాం కదండి, ఆ టైంలో ఇలా చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.